కేంద్రంలో అధికారంలోకి వచ్చామన్న అహమో లేక కొంతకాలం క్రితం వరకు వరుసగా అన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తున్నామన్న గర్వమో తెలియదు కానీ దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలని కూల్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా వ్యవస్థలను అడ్డు రాష్ట్రాలపై ఎలా కక్ష సాధిస్తున్నారో చూస్తూనే ఉన్నాం కర్ణాటకలో జరుగుతున్న రచ్చ ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు అక్కడ కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని పడేయటానికి ఎంతో రచ్చ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనే బాధ్యత ఏకంగా ఢిల్లీ పెద్దలే తీసుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తాజాగా జీవీఎల్ నరసింహారావు మీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టిస్తాం జాగ్రత్త అంటూ బాబుని హెచ్చరిస్తున్నారు చంద్రబాబు వ్యవహారమంతా అవినీతి ఆర్భాటం ప్రచారం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని వీటిని వివరించడానికి వారానికో కేంద్ర మంత్రి రాష్ట్రానికి రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు గుంటూరులో వారు ఆదివారం మీడియాతో మాట్లాడారు సోమవారం కేంద్ర మంత్రి గడ్కారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని వారు చెప్పారు ఉదయం విజయవాడలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం మధ్యాహ్నం ఆకివేడిలో పలు పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చెయ్యనున్నట్లు వెల్లడించారు ఒక్క గడ్కారి మంత్రిత్వ శాఖ నుంచే మూడు లక్షల కోట్లు ఏపీకి వచ్చాయన్నారు చంద్రబాబు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయటమే పనిగా పెట్టుకున్నారని అన్నారు మోదీ తిరిగి ప్రధాని అయితే జైలుకు పోవాలనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారని వారు ఆరోపించారు టీడీపీకి భయపడే ప్రధాని పర్యటన వాయిదా వేసుకున్నారనే ప్రగల్భాలను చంద్రబాబు మానుకోవాలని అదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని జీవీఎల్ హెచ్చరించారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే రాష్ట్రపతి పాలన వస్తుంది అంటూ ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని జీవీఎల్ హెచ్చరించటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది